ఎంతోమంది అగ్ర కథానాయకులతో పోటీపడి మీరు కూడా వర్క్ చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా. ఇప్పుడు తరంతో కూడా యాక్ట్ చేస్తున్నారు కదా, అప్పుడు తరం నటీ నటులకి ఇప్పుడు తరం నటీ నటులకి ఏమన్నా తేడా కనిపించిందా? ఇప్పుడు హీరోయిన్స్ వెరీ ప్రొఫెషనల్, వాళ్ళ దృక్పథమే వేరేగా ఉంది ఇప్పుడు. ఆ రోజుల్లో ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్ళం, జెలసీస్ ఉన్నా కూడా బయటికి వచ్చేవి కాదు. ఇప్పుడంతా ఎక్స్పోజ్ అయిపోయి ఒకళ్ళ గురించి ఒకళ్ళు రాసుకోవడం, పబ్లిక్గా పర్సనల్ విషయాలన్నీ పబ్లిక్లోకి వచ్చేసి విరోధాలు. ఇప్పుడు లాంగ్వేజ్ గురించి కూడా గొడవ పడిపోతున్నారు ఒకళ్ళతో ఒకళ్ళు ఇప్పుడు కదండి, కదా? మీకు తెలుసు, మనం మెన్షన్ చేయక్కర్లేదు ఏమిటనేది. ప్రతి దానికి పబ్లిసిటీ అయిపోతుంది ఇప్పుడు, దానివల్ల సెంటిమెంట్స్ దెబ్బతింటున్నాయి ఇప్పుడు. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళు పెట్టుకోవాలి, సినిమా వేరు పర్సనల్ లైఫ్ వేరు. యూ షుడ్ నాట్ బి గిట్ మీరు అడిగారు కాబట్టి నా లైఫ్లో ఎందుకు ఈ సెపరేషన్ వచ్చింది అనేది చెప్పాల్సింది. అది ఇంకా ముందు తరాల వాళ్ళకు కూడా పనికొచ్చే విషయం. ఏది ఉన్నా కూడా ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఆస్తుల విషయంలో, పిల్లలు ఉన్నప్పుడు, ఫ్యామిలీ ఉన్నప్పుడు, ఒకరికి పెత్తనం ఇచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతాయి తప్పకుండా. నమ్మి కదా నేను అట్లా అయింది, అది ఈ రోజు వరకు నేను ఎప్పుడూ చెప్పలేదు ఎవరితో ఎందుకు ఇలా అయిందని. ఆఖరికి మేమేమీ లేకుండా రోడ్డు మీద నిలిచే స్టేట్కి వెళ్ళిపోయిన అంత ప్రాపర్టీస్ అంత పెద్ద ప్రాపర్టీస్ పోగొట్టుకున్నాను నేను. యు జస్ట్ థింక్ ఆఫ్ ఇట్, చౌదరి కాలనీని లైలా కాలేజీకి ఎదురుకుండా ఇక్కడ 12 గ్రౌండ్లు, గిరి రోడ్లో 3-4 గ్రౌండ్లు, పూర్ణమల్లిలో 12 ఎకరాలు పొలం, అలా ఎన్నో అన్నీ మొత్తం పోయాయి కదండి. పోయినా కూడా నేను ఒక్కరోజు బయట మాట్లాడలేదు, దాని గురించి చెప్పుకోలేదు. ఏమిటో అంతే అట్లా, అది టైం కూడా కాదు, నమ్మక ద్రోహం. మన వాళ్ళు అనుకుని నమ్మి వదిలిపెట్టేందుకు అట్లా జరిగింది. దాని గురించి నేను పెద్దగా ఆలోచించలేదు. నా కాళ్ళు చేతులు బాగుంటే నేను సంపాదించుకొని మళ్ళీ సరిదిద్దుకుంటాను, పిల్లల్ని బాగా చూసుకుంటానన్న మొండి ధైర్యంతో నేను బతికాను తప్ప సహకరించలేదు ఫ్యామిలీ నాకు. ఎంతసేపు జెలసీ తప్ప, మనుషులు ఈర్ష తప్ప, డబ్బు ఉంది అని అంతే తప్ప ఏముంది? రాసిన వాళ్ళు ఉన్నారు, చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఒక్కళ్ళని ప్రూవ్ చేయమనండి. ఏముంది నా దగ్గర అనేది ప్రూవ్ చేయమనండి. ఉన్న కాస్త జ్యువెలరీ కూడా అఫీషియల్గా డిక్లేర్ చేసి, పెళ్ళిళ్ళు చేసినప్పుడు డిక్లేర్ చేసిందే వాళ్ళకి ఇచ్చాను నేను, నాకున్న జ్యువెలరీలోంచి. మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, బట్ మనీ అవసరం మర్యాదగా. మనసు ఉంటే చాలదు, డబ్బు కూడా ఉండాలి కదా. దానికి అంత పెద్ద విలువ ఇవ్వలేదండి. కాకపోతే సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి నాకు లైఫ్లో. నేను నమ్మి కాపురాన్ని కాపాడుతారు వీళ్ళు అనుకున్న వాళ్ళు, వాళ్ళు సంపాదించలేదు సరిగదా, నేను సంపాదించింది పాడు చేస్తున్నప్పుడు ఎవరికైనా కొంచెం డెఫినెట్గా మనసు బాధపడుతుంది. అంత తప్పు ఇవాళకి మీ ఛానల్కి నేను చెప్పాల్సి వచ్చింది ఈ మాట, బట్ ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. నా పర్సనల్ విషయాలు ఎప్పుడు షేర్ చేసుకోరు మీరు, బట్ నేను కూడా అడగాలనుకున్నాను ఈసారి. ఇది ఒక్కటే తప్పులేదు, యు ఆర్ లైక్ మై గ్రాండ్ సన్, మీరు అడిగితే తప్పులేదు. అయితే బెంగళూరులో గెస్ట్ హౌస్ నాకే రాసివ్వండి. ఏమండి? బెంగళూరులో గెస్ట్ హౌస్ నాకే రాసివ్వండి. గ్రాండ్ సన్ అనగానే చూసారా ఎలా వచ్చిందో, మరి వాళ్ళంతా మరి సొంత వాళ్ళే వాళ్ళు పాడు చేయరా? లేదండి, లేదు. నాకు చాలా అవార్డ్స్ పుచ్చుకున్నాను, కాకపోతే నేషనల్ రికగ్నిషన్ అనేటప్పటికీ దానికి ఒక మర్యాద, విలువ, గౌరవం ఉంది. దాన్ని నేను శిరసా వహించి నేను తీసుకున్నాను అవార్డు. అండ్ ఐ వాజ్ ట్రీటెడ్ బ్యూటిఫుల్లీ. నాకు అక్కడ ఇచ్చిన ట్రీట్మెంట్ కానీ, మోడీ గారు వచ్చి నాతో మాట్లాడి పర్సనల్గా మాట్లాడారు, ఆ క్షణాలు ఎప్పుడు మర్చిపోను నా లైఫ్లో. అసలు ఆ లోపలికే అసలు రాష్ట్రపతి భవన్లో ఎంటర్ అవుతుంటే ఆ రీగాలిటీ, ఆ రాయల్టీ, ఆ ట్రీట్మెంట్ వాజ్ బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్.